అందరికీ నమస్కారం. నేను మీ మధ్యపడి మినిరత్నం. ఈరోజు తారీఖు ప్రకారం అక్టోబర్ 17వ తేదీ వరకు అప్డేట్లో భాగంగా నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో అంశాల్లో సంబంధించి వాలంటీర్లు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాలంటీర్లు తరచూ అడిగే సందేహాలు ఏంటంటే, అన్నయ్య క్యాబినెట్లో వాలంటీర్ల ప్రస్తావన ఏమైనా వచ్చిందా, వచ్చుంటే వాలంటీర్లకు ఎలాంటి భరోసా కల్పించారు అనే విషయాన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఒకసారి ఇంకా ఇన్ఫర్మేషన్ అందని వారి కోసం ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. ఓకే, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. నెక్స్ట్ దీంతోపాటు ఆర్టీఈ గురించి, అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు ఉచితంగా పేదవారికి ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం ఎస్ఆర్సీబీ ప్రభుత్వం అయితే తేవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా అది అమల్లో ఉందా లేదా అన్నయ్య అని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒక క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. మొట్టమొదటిగా 25% ఉచిత సీట్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో, దీనికి సంబంధించి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేద పిల్లలు మీ దగ్గరలోనే ప్రైవేట్ స్కూళ్ళలో 3 కిలోమీటర్ల పరిధి లోపల ఉన్నటువంటి మీ దగ్గరలో మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో మీ పిల్లలకి ఉచితంగా సీట్లు మీరు ఆడ పొందొచ్చు. దానికి సంబంధించి అమ్మ ఒడి డబ్బులు పడినప్పుడు వాళ్ళకి చెల్లించే విధంగా అయితే ఒక జీవో అయితే తేవడం జరిగింది. ఓకే, అది 2023 ఫిబ్రవరిలో అయితే తేవడం జరిగింది. సో దానికి సంబంధించి గతంలో మనం కూడా మన ఛానల్లో దాని యొక్క అర్హతలు ఏమిటి, దాని యొక్క విధి విధానాలు ఏమిటి అని నేను గతంలో వీడియో చేశాను. దాని తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా మీరే అప్లై చేసుకొని మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో సీటు ఏ విధంగా సంపాదించాలి అని ఒక వీడియో కూడా చేశాను. తద్వారా ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా వాళ్ళు వారి పిల్లలకైతే ప్రైవేట్ స్కూల్లో సీట్లు పొందారు. ఇప్పుడు చాలామంది అడిగే సందేహాలు అంటే, ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇది అమల్లో ఉందన్నయ్యా అని అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఇది అమల్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన జీవో అనేది రద్దు చేయడం జరిగింది. ఓకే, దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది కూడా హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో వెళ్ళినటువంటి ఆ పిటిషన్కి సంబంధించి హైకోర్టు నుంచి అక్టోబర్ 15వ తేదీన ఒక తీర్పు అయితే రావడం జరిగింది. ఓకే, ఆ తీర్పులో ఉన్న అంశాలు ఏ విధంగా ఉందంటే, ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు పేదవారికి అనేది అది హేతుబద్ధంగా లేదు, కానీ విద్యా హక్కు చట్ట ప్రకారం అందరికీ చదువు అందించాలనే బాధ్యత మాత్రం గవర్నమెంట్కు ఉంటుంది. కాబట్టి పూర్తి బాధ్యత ఇది గవర్నమెంట్దే, కానీ ప్రైవేట్ స్కూల్లో 25% సీట్లు ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇవ్వాలనేది మాత్రం దీన్ని రద్దు చేస్తున్నామని అయితే దీనికి సంబంధించి హైకోర్టు కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి ఇక మీదట 25% సీట్లు ప్రైవేట్ స్కూల్ అనేది ఇక్కడ లేదనేది మీరందరూ కూడా గట్టిగా నమ్ముకోండి. ఓకే, నెక్స్ట్ 2వ అప్డేట్ కదా మనం చెప్పుకుంటే వాలంటీర్లకు సంబంధించి, వాలంటీర్లు అందరూ కూడా ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయితే ఉంది. ఓకే, వాళ్ళు గవర్నమెంట్లో కలిసి పనిచేసిన 5 సంవత్సరాలు కలిసి పనిచేసిన వారు, వారి సేవలు అందించిన వాళ్ళు, మన భవిష్యత్తు ఎటు, గవర్నమెంట్లో ఎప్పటికైనా మన ప్రభుత్వంలో విలీనం అయ్యి మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశతో చేరిన వాళ్ళు చాలామంది ఉండగా, వాళ్ళకందరికీ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అసలు వాళ్ళని ఉంచనట్టని తెలియకుండా అప్పుడప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా వాలంటీర్లకు సంబంధించి వాళ్ళకందరూ కూడా మంచి భరోసా ఇస్తామని చెబుతూ ఉన్నారు, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా కూడా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి భరోసా లేదు, వాళ్ళకి ఎటువంటి జీతభత్యాలు లేదు, కేవలం ఖాళీగా పెట్టుకున్నారు, ఎటువంటి వర్క్ కూడా వారికి కేటాయించకుండా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా అసలు వాళ్ళు ఉన్నట్టా లేనట్టా తీసుకుంటారా తీసుకోలేదా అని కన్ఫ్యూజన్లో అయితే చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించి గత క్యాబినెట్లో వాలంటీర్ల ప్రస్తావన వచ్చే కొందుకు వాలంటీర్లు అందరూ కూడా చాలా సంతోషపడ్డారంటే, ఎవరెవరైతే ఇంకా రాజీనామా చేయలేదు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఓకే, మనకందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఆశతో అయితే చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా మంత్రి పార్థ సారథి గారు కూడా క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు క్యాబినెట్ అంటే గత క్యాబినెట్ గురించి చెప్తున్నాను, గత క్యాబినెట్ వాలంటీర్ల ప్రస్తావన మా క్యాబినెట్ అంశంలోకి వచ్చింది, పలువురు మంత్రులు పలువురు అధికారులు రకరకాల సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక అధికారులకు ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగిందని, అది ఏ విధంగా అంటే నెక్స్ట్ క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించి, అంటే ఇప్పటివరకు ఎవరెవరైతే రాజీనామా చేయకుండా 130,000 మంది ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మనం సేవలు ఉపయోగించుకోవాలి, ఏ ఏ డిపార్ట్మెంట్లలో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు అనే దానికి సంబంధించి, మరియు వారి యొక్క జాబ్ రూల్స్ కూడా కొంచెం డిజైన్ చేసి చాలా ప్రణాళికగా అయితే నెక్స్ట్ క్యాబినెట్లకు అంతా తీసుకురండి అని అయితే గతంలో ముఖ్యమంత్రి చెప్పినట్టు మంత్రి పార్థ సారథి గారు కూడా విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఓకే, సో అప్పటి నుండి వాలంటీర్లు అందరూ కూడా, అంటే ఎవరెవరు రాజీనామా చేయకుండా ఉన్నారో వాలంటీర్లు, వాళ్ళందరూ కూడా
ఈ క్యాబినెట్లో మాకు మంచి అవకాశం వస్తుంది, మంచి శుభవార్త ఏమైనా వస్తుందని చాలా ఎదురు చూస్తూ వచ్చారు. ఓకే, ఎందుకంటే రీసెంట్గా కర్నూలుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లకు కూడా ఏదో ఒక న్యాయం చేయబోతున్నామని అయితే చెప్పారు. కాబట్టి ఇంకా వాళ్ళకి రెట్టింపు ఆశలు అయితే అయ్యాయి. కానీ నిన్న జరిగిన క్యాబినెట్లో, 16వ తేదీన జరిగిన క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించిన అంశం ఏది కూడా గత క్యాబినెట్లో అయితే రాలేదు, ఆ ప్రస్తావన లేదు. క్యాబినెట్ అయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు వివిధ రకాల పాలసీల గురించి మేము ప్రవేశపెట్టామని దానికి సంబంధించి అయితే డెమో ఇవ్వడం జరిగింది. కానీ వాలంటీర్లకు సంబంధించి మాత్రం ఎటువంటి సేవల్లో వినియోగించుకున్నట్టు, వాళ్ళని ఎప్పుడు వినియోగించుకుంటారు ఏంటి అనే విషయం మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఓకే, ఇది క్లారిటీ అండి. ఇదే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మొదలు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.